పట్టమని నష్టాలు భరించమని అప్పటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కేసీఆర్ గారు మంజూరు చేసిన రైల్వే లైన్ పనులు పక్కకు పడిపోయినాయి. ఈ రైల్వే లైన్ను ఆనాడు కేంద్ర మంత్రిగా వారు స్వయంగా రూపకల్పన చేసి మంజూరు చేశారు. దానికి వారు ఎంతో కృషి చేశారు. కానీ అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మేము అనేక మార్లు వెళ్ళి ఈ రైల్వే లైన్కు రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ ఇవ్వండి, ఈ రైల్వే లైన్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి 33% వాటా భరిస్తామని మీరు లెటర్ రాయండి అంటే ఎన్నిసార్లు చెప్పినా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకి లేఖ రాయలేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ పట్ల ఈ సిద్దిపేట కరీంనగర్ రైల్వే లైన్ పట్ల ఒక మొండి వైఖరి. సిద్దిపేట కరీంనగర్ పట్ల వాళ్ళు ఒక కక్షతో వారు గతంలో వ్యవహరించారు. ఎందుకంటే ఆనాడు మొట్టమొదటి జిల్లా పరిషత్ గెలిచింది కరీంనగర్. తెలంగాణ ఉద్యమానికి గడ్డగా సిద్దిపేట నిలబడ్డది. సో వాళ్ళు ఏంటంటే ఒక కుట్రతో ఈ సిద్దిపేటకు రైలు రావడం ఇష్టం లేక, ఈ ప్రాంత అభివృద్ధి చేయడం ఇష్టం లేక ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైల్వే లైన్కు కాన్సెంట్ ఇవ్వలేదు. ఈ ప్రజల అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం, సిద్దిపేట ప్రజల అదృష్టం, కరీంనగర్ ప్రజల అదృష్టం తెలంగాణ రావడం, కేసీఆరే ముఖ్యమంత్రి కావడం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ ఈ రైల్వే లైన్కు కదలిక వచ్చింది. ఆనాడు కేంద్ర మంత్రిగా మంజూరు చేసిండు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రైల్వే లైన్కు 33% వాటా చెల్లిస్తామని రైల్వే శాఖకు లేఖ రాసింది. అంటే కేసీఆరే లేకపోతే సిద్దిపేట రైల్వే లైనే లేదు. మంజూరు చేయించింది ఆనాడు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా కేసీఆరే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాన్సెంట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించడానికి కూడా ముఖ్యమంత్రిగా తానే నిర్ణయం తీసుకున్నాడు. మధ్యలో 10 ఏళ్ళు రైల్వే లైన్ మంజూరైనా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ అన్నా, సిద్దిపేట అన్నా, మెదక్ అన్నా ఒక కక్షతో కుట్రతో వ్యవహరించడం వల్ల అటు మెదక్కు పోవాల్సిన రైలు అయినా ఇటు కరీంనగర్కు పోవాల్సిన రైలు పనులు ముందుకు సాగలేదు. అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ కూడా అప్పుడే కేసీఆర్ గారు శాంక్షన్ చేయించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్కు డబ్బులు చెల్లించి మెదక్కు రైలు నడిపినాం, ఇవ ఇవాళ సిద్దిపేటకు రైలు తెచ్చినాం. ఇవాళ బీజేపీ వాళ్ళు ఇదేదో రైలు అంతా మేమే తెచ్చినామంటున్నారు. ఎంత బాధాకరం అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టలే, తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో అనేటువంటి విషయం కూడా రాయలేదు. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు భూసేకరణ మీద 2,508 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టి సేకరించి రైల్వే శాఖకి ఇచ్చింది. 2,508 ఎకరాలు ఇప్పటి వరకు భూమిని తెలంగాణ ప్రభుత్వం డబ్బులు పెట్టి సేకరించి రైల్వే శాఖకు ఉచితంగా ఇచ్చింది. ఈ 2,508 ఎకరాల భూసేకరణకు దాదాపు 310 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 310 కోట్లు పెట్టి భూమి సేకరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంకా ఇది కాకుండా మధ్యలో కరెంటు లైన్లుంటే మన డబ్బులు పెట్టే షిఫ్ట్ చేసినాం, మిషన్ భగీరథ పైప్ లైన్లుంటే మన డబ్బులు పెట్టే షిఫ్ట్ చేసినాం, ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రోడ్లుంటే మనమే దాన్ని షిఫ్ట్ చేసుకున్నాం. ఇంకా అది లెక్క తీస్తే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రైల్వే శాఖకు ఇప్పటి వరకు 330 కోట్లు పెట్టాం. అంటే 330 కోట్లేమో నగదు రైల్వే శాఖకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. 310 కోట్లతో 2,508 ఎకరాల భూమి సేకరించి ఉచితంగా రైల్వే శాఖకు ఇచ్చాం. అంటే 310 ప్లస్ 330 అంటే 640 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడితే ఇవాళ సిద్దిపేటకు రైలు వచ్చింది. సొమ్ము ఒకళ్ళది సోకకూడదు అన్నట్టు ఉన్నది. ఆ రైల్వే నిర్మాణం కోసం రోజు కష్టపడ్డాం, రైతులను బతిల్లాడి. రైతులకు కొంతమందికి ఇండ్ల జాగలు పోతే ఇంటి స్థలాలు ఉచితంగా ఇచ్చినాం, మిషన్ భగీరథ పైప్ లైన్ షిఫ్ట్ చేసినాం, పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రోడ్లు షిఫ్ట్ చేసినాం. ఎన్నో రకాలుగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలకు మేము తన్నలాడితే ఇవాళ వాళ్ళు కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో వేయకపోవడం ఇది చాలా దుర్మార్గం, ఏకపక్షం. అసలు మీరు చేసింది ఏమున్నది? ఇలా మంజూరు చేసింది రైల్వే లైన్ కేసీఆరే, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించడానికి ఇవాళ డబ్బులు ఇచ్చింది కేసీఆరే.
మధ్యలో 9 ఏళ్ళు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే ఈ రైల్వే లైన్ మూలక పడేసింది. ఈ రైల్వే లైన్ అటకెక్కించింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ మోసం, ఇలా బీజేపీ లేమో కేసీఆర్ చేసిన దానికి తమ బొమ్మలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 640 కోట్లు ఇప్పటికే సిద్దిపేటకు రైలు వస్తే ఖర్చు పెట్టాం. 640 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కనీసం ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టరా? ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రోటోకాల్ ప్రకారం ఈజ్ ఎ లోక్సభ ఎంపీ, ఆయన ఫోటో కూడా లేదు. కనీసం ఆయన ఎప్పుడు పిలిచిండు? నిన్న మధ్యాహ్నం పిలిచినట్టు, అది ఫోన్లా నిన్న మధ్యాహ్నం. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తుందని. ఆ రైల్వే లైన్ వెంట రైల్వే శాఖ అధికారులు వస్తే నేను 10 సార్లు పట్టాలెంబడి తిరిగిన, 10 సార్లు పట్టాలెంబడి తిరిగి రైతులను బతిలాడి బామాడి డబ్బులు ఇచ్చి వాళ్ళ కష్ట నష్టాలు చూసి రైతులకు ఉపశమనం కలిగించి ఎన్నో పైప్ లైన్లను తీసి ఎన్నో కరెంట్ లైన్లను తీసి వాటన్నిటికీ మేమేమో ఖర్చు పెట్టాలి, వాళ్ళేమో ఇలా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఎన్నడన్నా ఎవరన్నా ఆ రైలు పట్టాల మీద వచ్చిండ్రా, ఆ రైలు పట్టాల మీద ఇవాళ తిరిగింది ఎంబడుండి చేసింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. బట్ ఈ విజయం తెలంగాణ ప్రజలది. ఎందుకంటే ఆనాడు రైల్వే లైన్ మంజూరు చేసింది కేసీఆర్, ఇవాళ రైలు తేవడంలో కూడా డబ్బులు ఇచ్చింది కేసీఆర్. ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసింది ఇవాళ బీజేపీ. ఎవరేం చేసినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి పట్టుదల వల్ల ఈ ప్రాంతానికి రైలు వచ్చింది. ఈ సిద్దిపేట కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ లేకపోతే రైలే లేదు. కేసీఆర్ లేకపోతే రైలు ఎక్కడికెళ్ళొచ్చు? యూపీఏ కేంద్ర మంత్రిగా మంజూరు చేయించిండు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని పరుగులు ఎత్తిచ్చాడు. రెండు కూడా కేసీఆర్ చేసినాయి. కానీ ఇలా బీజేపీ వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుడంటే నవ్వొచ్చినటువంటి పరిస్థితి. అది వారి విజ్ఞతకే వదిలేస్తాం. బట్ అంతిమంగా మాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజల కళ నిజమైంది, రైలు వచ్చింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు.